ఆ నియోజకవర్గంలో తండ్రి కాషాయ కండువా కప్పుకొని తిరుగుతున్నాడు కొడుకేమో పచ్చ కండువా వేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు దీంతో వారి కేడర్కు ఏ కండువా కాక అయోమయంలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో పచ్చ పార్టీ సీటు మైనారిటీకి ఇస్తారనే ప్రచారంతో కొడుకు పార్టీని పట్టించుకోవడం లేదట దీంతో అక్కడి రాజకీయాలు మరింత గందరగోళంగా మారాయనే టాక్ నడుస్తోంది ఇంతకీ ఆ తండ్రి కొడుకులు ఎవరో వారి కథ ఏంటో చూద్దాం గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అప్పటి వరకు పచ్చ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ పార్టీ ఓటమితో చంద్రబాబు సలహా మేరకు కాషాయ కండువా కప్పుకున్నారు కానీ ఆయన కుమారుడు భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు కర్నూలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వెంకటేష్ కుమారుడు భరత్ ఎన్నికల్లో ఓటమి తరువాత చతికిలపడ్డారు రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యాపారాల్లో మునిగిపోయారు దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహంతో వారి క్యాడర్లో అయోమయం కొనసాగుతోంది మరోవైపు తండ్రి ఒక పార్టీలో కొడుకు మరో పార్టీలో ఉండడం కూడా క్యాడర్ను ఇబ్బందికి గురిచేస్తోంది తాము ఏ రంగు కండువా కప్పుకోవాలో అర్థం కాక పీక్కుంటున్నారు ఒకప్పుడు కర్నూల్ నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్వర్గం బలంగా ఉండేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీజీ కంచుకోటను బద్దలు చేసింది టీజీ భరత్ దారుణంగా ఓడిపోయాడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న టీజీ వెంకటేష్ తన వర్గాన్నంతా కొడుకుకు అప్పగించాడు వారంతా గత ఎన్నికల్లో పచ్చ జెండాలు పట్టుకుని భరత్ కోసం పనిచేశారు ఓడిపోయాక భరత్ క్యాడర్ ను పట్టించుకోవడం మానేశాడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటుగా క్యాడర్తో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో వారంతా చెల్లా చెదురవుతున్నారని తెలుస్తోంది క్యాడర్ దూరం కావడం భవిష్యత్తులో భరత్ భరత్కే నష్టం అంటున్నారు తండ్రి కొడుకులిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని ముందే ఖరారు చేశారనే టాక్ నడుస్తోంది కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు మైనార్టీలే మెజారిటీగా ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు ఎన్నికల బరిలో దించి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఏమాత్రం అవకాశాలు లేవని అర్థమవుతోంది తండ్రి కొడుకులు వేర్వేరు రాజకీయాలు చేస్తుండడం కేడర్ ను దూరం చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి కోసం టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ స్వయంగా బాటలు వేసుకుంటున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ కు టికెట్ వచ్చేట్లు కనిపించడం లేదని కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరు టీజీ భరత్ కు దూరం అవుతున్నారు టీజీ కుటుంబాన్ని నమ్ముకుంటే నిండా మొనగడం ఖాయమని కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు తండ్రి కొడుకులు చెరో పార్టీలో ఉంటూ క్యాడర్ను దూరం చేసుకోవడంతో మొత్తంగా కర్నూల్ తెలుగుదేశం పార్టీ అచేతనంగా మారిపోయింది